ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్ష భీభత్సంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండా తలపిస్తున్నాయి. ప్రస్తుతం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏ ప్రాజెక్టు చూసినా జలకల సంతరించుకుంది, నిండుకుండను తలపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా నిర్మల్ జిల్లాలోని కడం ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఇన్ఫ్లో కొనసాగుతున్న నేపథ్యంలో కడం ప్రాజెక్టుకు సంబంధించి 9 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు 63,390 క్యూసెక్ల నీరును దిగువకు పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఇన్ఫ్లో 51,026 క్యూసెక్లు ఉండగా 9 గేట్ల ద్వారా దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు నీటిని. అదేవిధంగా ఇది పూర్తి స్థాయి లెవెల్ చూసుకున్నట్లయితే ఎత్తిగా నిన్నటి నుంచి నిండుకుండా తలపిస్తుంది, భారీగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఇక గడ్డనవాగు ప్రాజెక్టు విషయానికి వస్తే 2 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 14,200 క్యూసెక్లు ఇన్ఫ్లో కొనసాగుతుండగా అవుట్ఫ్లో సైతం అంతే దిగువ ప్రాంతాలకు పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సాత్నాల ప్రాజెక్టు కావచ్చు, ఇటు మత్తడివాగు ప్రాజెక్టుకు సంబంధించి భారీగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఇటు కొమరంభీం జిల్లాలోని వట్టివాగు ప్రాజెక్టు, అదేవిధంగా కొమరంభీం ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కొమరంభీం ప్రాజెక్టుకు సంబంధించి భారీగా ఇన్ఫ్లో వస్తుంది. ఇటు సారంగపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టుకు సైతం ఇన్ఫ్లో కొనసాగుతున్న నేపథ్యంలో 3 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 10,300 క్యూసెక్లు ఉంది, అవుట్ఫ్లో 14,000 క్యూసెక్లు. అంటే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించి ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు బోతు ఆదిలాబాద్ జిల్లా బోతు మండలంలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మర్లపల్లి, కంటేగాం, కరత్వాడ, చింతగూడ వైపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతోపాటు ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. అదేవిధంగా ఎక్కడ చూసినా జలమే కనిపిస్తుంది. నిన్న చూసుకున్నట్లయితే బైన్స గడ్డనవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తిన నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి వెళ్ళి వరద రావడం మూలంగా బైన్సాలోని పలు కాలనీలు నీట మునిగాయి. ముఖ్యంగా ఓ గార్డెన్లో పనిచేసే ఒక 6 వ్యక్తులు అక్కడనే చిక్కుకోవడంతో పోలీసులు ఎవరైతే యువకుల సాయంతో, అదేవిధంగా మత్స్యకారుల సాయంతో, తెప్పల సాయంతో వారిని బయటకు రప్పించడం జరిగింది. ఇటు బాసర్లో చూసుకుంటే బాసర్లో సైతం భారీ వర్షానికి వరద నీరు ఆ పోటెత్తింది. రవీంద్రాపూర్ కాలనీకి సంబంధించి అందులో చిక్కుకున్న 20 మందిని పోలీసులు యువకులు కలిసి తెప్పల సాయంతో వాళ్ళని బయటకు తీసుకురావడం జరిగింది. మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తం కావడం జరిగింది. జిల్లా యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు కింది స్థాయి అధికారులను విధుల్లో ఉండాలని ఆదేశించిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్న నేపథ్యంలో ఇటు ఆదిలాబాద్ జిల్లా, అటు కొమరంభీం జిల్లా, అటు మంచిర్యాల జిల్లా, అదేవిధంగా ఇటు నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి. ప్రాజెక్టులకి భారీగా వరద నీరు పోటెత్తుతుంది. లోతట్టు ప్రాంతాల కాలనీలు జలమయమవుతున్నాయి. కొన్ని చోట్ల రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుతుంది. లో లెవెల్ కాజువేలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెన్నూరులో అయితే కొన్ని ఇళ్లలోకి నీళ్లు సైతం రావడంతో కాలనీ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు జనజీవనం అస్తవ్యస్తం అవుతుందని అయితే చెప్పొచ్చు. ఇది ఉమ్మడి జిల్లాలోని వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్తంతో సారంగపాణి ఎన్టీవీ ఆగలి.